నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ చిందం సబితా రవీందర్ స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాసులు ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు అవసరం ఉన్న వారికి అద్దాలను ఎంపీపీ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ చిందం సబితా రవీందర్ స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాసులు ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు అవసరం ఉన్న వారికి అద్దాలను ఎంపీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కంటి సమస్యలపై ఎక్కువగా అవగాహన ఉండదనే ఉద్దేశంతో కంటి సమస్య వచ్చినప్పుడు వారు ఆసుపత్రికి వెళితే ఖర్చుల పాలవుతారని, అలా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి గ్రామంలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి వారు ఈ కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మైలారం సత్యనారాయణ, ఉప సర్పంచ్ కేశవులు, టీఆర్ఎస్ అధ్యక్షులు సిద్ధాగౌడ్, పాలకవర్గ సభ్యులు అనిల్ గౌడ్, రేఖా మహేష్ గౌడ్, లక్ష్మీస్వామి, లక్ష్మీ మల్లేష్, రానమ్మ, సాయిలు, కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ కరుణశ్రీ, ఆప్టోమెట్రిక్ ప్రశాంత్ రెడ్డి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ గ్రామంలో, శంకాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి మనకు 3 రోజులు 4 రోజుల వరకు ఈ క్యాంపు ఉంటుంది. దీన్ని అందరూ కూడా, శంకాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అందరికీ కూడా కోరుతున్నాను. మన గౌరవ కేసీఆర్ గారు మనకి ఈ ప్రజలందరూ కూడా అంధత్వంతో వాళ్ళు ఎట్లా అంటే ఆర్థిక పరంగా కూడా పనులలో బిజీగా ఉండి ఆర్థిక పరిస్థితులు సరిగా లేక కూడా వాళ్ళు మన ఏదైనా కంటి సమస్యలు వస్తే కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. కాబట్టి వారు ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరికీ మనకు ఇచ్చారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం ఈ విలేజ్లో 10 రోజులు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన గౌరవ కేసీఆర్ సార్ గారు మనకు ఎంతో మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే దీన్ని ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తూ కూడా వారికి టెస్టులని ఇదని అదని ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మన విలేజ్కి రావడం చాలా సంతోషం. కంటి వెలుగును ప్రతి ఒక్కరూ వెలుగులో చూడాలని మంచి నిర్ణయంతో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. కావున ఈ కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.